కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా మైదుకూరు టీడీపీ పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు మైదుకూరు పట్టణంలో 7వ రోజు రిలే నిరాహార దీక్ష చేస్తున్న టీడీపీ మైనారిటీ నాయకులకు సంఘీభావం తెలిపిన చాపాడు. దువ్వూరు టీడీపీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, రమణారెడ్డి, కల్వకట్ట రమణారెడ్డి, మైదుకూరు జనసేన నాయకులు కృష్ణమూర్తి, కరీముల్లా, చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ నినాదాలు చేసిన నాయకులు ఈ కార్యక్రమంలో మైదుకూరు, చాపాడు, ఖాజీపేట, దువ్వూరు తెదేప మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. భవిష్యత్తును ఆలోచించుకొని ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి మనందరినీ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ సైకో ముఖ్యమంత్రికి ఆంధ్ర రాష్ట్రం తప్ప వేరే రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఏమీ లేదు. మన చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా రాష్ట్రాల్లోనే కాదు విదేశాల్లో కూడా చాలా మంది రోడ్డు మీదకి వచ్చారు. నా మైనారిటీ సోదరులందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు చేస్తున్న సోదరులందరికీ ఇంతకు ముందు 4 రోజులు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేశాను. ఎందుకంటే ఈ దీక్షలకు రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలకు కారణము మన సైకో ముఖ్యమంత్రి సీఎం జగన్ గారు చేస్తున్న అవినీతి పరిపాలనకు రాష్ట్రం రావణ కష్టమైపోతుంది. అక్రమంగా అరెస్ట్ చేయబడిన చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా మేము ఈ రోజు ఈ దీక్షల్లో పాల్గొంటున్నాము. అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ దీక్షలో మేము సైతం బాబు గారు అంటూ మా తెలుగుదేశం మిత్రులందరితో పాటు మేము కూడా ఈ దీక్షలో పాల్గొని మా సహనాన్ని మా నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఈ రాష్ట్రాన్ని ఇంత రావణ కష్టం చేస్తున్న ఈ సైకో జగన్ కి 6 నెలల్లో అతనికి శ్రీకృష్ణ జన్మస్థానానికి ఖచ్చితంగా చంద్రగడ గారికి పంపిస్తామని చెప్పి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు. అది ఖచ్చితంగా చేసి చూపిస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీతో కలిసి మేము ముందుకు పోయి జగన్ రహిత ఆంధ్రప్రదేశ్ ని నిర్మిస్తామని చెప్పి ఈ విధంగా అందరికీ తెలియజేసుకుంటున్నాము. అలాగే మైనార్టీల కోసము మైనార్టీలు వాడుకుంటూ మైనార్టీలు నా జోబులో ఉండారు అని చెప్పి ప్రతి ఒక్క విషయంలోనూ మైనార్టీలను కూల్చే పరిస్థితి ఎటువంటి ఉద్యోగాలు ఇవ్వకుండా మైనార్టీలకు ఎటువంటి ఆదాయం చూపించకుండా ఎటువంటి వనరులు చూపించకుండా చాలా విధంగా ద్రోహం చేస్తున్న వైసీపీ కుటుంబము కూతవేటు దూరంలో ఉన్న హజోస్ ను కూడా పట్టించుకోవడం లేదు. అంజద్ భాషా గారు మన ఉప ముఖ్యమంత్రి ప్లస్ మైనార్టీ శాఖ మంత్రి కనీసం హజోస్ కు ముందు కంపల్సరీ కూడా తెలిపించలేదు. దౌర్భాగ్య స్థితిలో ఈ రోజు కడప జిల్లా ఉందంటే మీ ఇంటికి 10 నిమిషాల దూరం కూడా లేదు. ఈ మాత్రం దానికి మీరు మైనార్టీ శాఖ మంత్రిగా ఉండేదానికంటే ఇంకా ఏదైనా మేరేజ్ తీసుకోవడం కూడా మేలు అనిపిస్తుంది. మీరు మైనార్టీ శాఖ మంత్రిగా మీరు చేసిన ఒక్క మంచి పని ఏదైనా ఉంటే మీరు శ్వేతపత్రం ద్వారా విడుదల చేయాలని చెప్పి ఈ రోజు రాయలసీమ నడిపొడ్డైన మైకు నుంచి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఒక్క ఇమాం ఏదైనా గౌరవంలో ఏదైనా మీరు ఎంతవరకు మీరు పెంచారు మీ గౌరవం నడిచినాగా ఒక దులహన్ పథకంలో ఎంతవరకు మీరు నిధులు అందించారు? దులహన్ పథకం కావాలంటే 10th క్లాస్ పాస్ అవ్వాలంట. ఎట్లా 10th క్లాస్ పదోతరం పరీక్షా పత్రాలు దొంగిలించాలని మాత్రం చెప్పలేదు. దానికి మేమంతా సంతోషపడుతున్నాము. లేకపోతే కంటే మనంటే అందరూ పోయి 10 పరీక్షా పత్రాలని దొంగతనం చేసుకొని వచ్చి ఎగ్జామ్ రావాల్సి వస్తుంది. ఎందుకంటే మీ నాయకుడు చేసిన పని కాబట్టి చెప్తున్నాను. మీ నాయకుడు 10 పరీక్షా పత్రాలు దొంగలించిన గజమంగా మిస్టర్ జగన్ మీరు అదే విధంగా అభ్యులన్ పథకానికి 10th తరగతి పాస్ అవ్వాలని కండిషన్ పెడుతున్నారు. కొద్దిగా మీకు తెలియదా సిగ్గుందా అని అడుగుతున్నారు. ఈ రోజు నేను ఇమాం దగ్గర జీతం ఇవ్వడానికి మీకు లేదు. ఎఫ్ఏ ఆస్తులు 8000 కోట్లు బడ్జెట్ సమావేశాల్లో 6000 కోట్లు మేము ఖర్చు పెట్టామని చెప్పి చెప్పారు. 6000 కోట్లు ఖర్చు పెట్టారంటున్నారు కదా. మీరు హజ్ హౌస్ కు చిన్న సున్నను కూడా వేపలేదు, కనీసం రంగులు కూడా వేపించలేదు. 6000 కోట్లు మీరు ఏ విధంగా ఎక్కడ ఖర్చు పెట్టారో మీరు శ్వేతపత్రం విడుదల చేయాలా. మీరు రమ్మంటే ఎక్కడ ఏ స్థలానికి ఎక్కడికి రమ్మంటే అక్కడికి బహిరంగంగా నేనేస్తాను. నేను వచ్చి మీతో పాటు నేను చర్చలో పాల్గొంటాను. అందరినీ ప్రత్యేకంగా వాళ్ళందరినీ పిలుపుస్తాను, బహిరంగంగా పాల్గొంటాను. మీరు ఎక్కడ ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టారో, మైనార్టీల కోసం మీరు ఏ విధంగా మీరు డబ్బులు ఉపయోగిస్తున్నారో ప్రతి ఒక్కరిని నేను ప్రశ్నిస్తాను. మీరు నా ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగే దమ్మధైర్యం మీకుంటే మీ బహిరంగంగా నా చర్చ మీరు రావాలని చెప్పి మిమ్మల్ని సవాల్ చేస్తున్నాను. రాష్ట్రంలో ఉన్న మంత్రులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు. జనసేన టీడీపీ పొత్తులో ఉన్నారంటే
అదేవేమో ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్నారు, అవన్నీ సభాముఖంగా చెప్పడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా ప్రతి ఒక్క మంత్రికి ఇప్పుడుండే ప్రతి ఒక్క వైసీపీ ఎమ్మెల్యేలకు